4 కోట్లు ఇప్పుడు బిల్లులు ఇవ్వడం లేదు, నిలిపేశారు. కాలువలు ఆధునీకరణ చేయకపోవడంతో చివరి భూములకు నీరిచ్చే పరిస్థితి లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ తారకరామ తీర్థ, ఇది కంబైన్డ్ సీట్లో నేనే ఆ రోజు ప్రారంభించాం. 103 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, మీరు పెట్టింది 56 కోట్లు. పనులన్నీ నత్తనడకనున్నాయి, ఏమాత్రం శ్రద్ధ లేదు. ప్రాజెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా చెట్లు మొలిచిపోయినాయో. కనీసం ఆ చెట్లు కూడా తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది, మెయింటెనెన్స్ చేయలేకపోయారు. దానికి సమాధానం చెప్పని అడుగుతున్నాను. నెక్స్ట్ హీరమండలం, నేను అక్కడ చూపించాను మీకు, 10,000 ఎకరాలు, 74% పూర్తయినాయి. 4 ఏళ్ళయింది, ఇంతవరకు కాంట్రాక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారో, టైం వేస్తున్నారు తప్ప ఎప్పుడు పూర్తి చేస్తారో నిర్దిష్టంగా ఒక టైం ఇచ్చి పూర్తి చేసే పరిస్థితులు లేరు. ఈ స్లైడ్లో మీరు చూస్తే ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, ఒకటి వంశధార, అక్కడి నుంచి నేరుగా నాగావళి నారాయణపురం వస్తుంది, ఇక్కడి నుంచి మళ్ళీ పైన గొట్ట బ్యారేజ్ పైన, మళ్ళీ అక్కడి నుంచి నీళ్ళన్నీ కూడా సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పారాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, హీర మండలం రిజర్వాయర్. ఈ హీర మండలం రిజర్వాయర్ నాగావళి వంశధార రెండు కలిపే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నీళ్లు వచ్చినప్పుడు ఇక్కడ రిజర్వ్ చేసుకుంటూ అక్కడికి నీళ్లు పంపిస్తూ మొత్తం 2 ఆనకట్టలు కూడా అవసరమైన దాన్ని బట్టి వర్క్ చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే మహేంద్ర తనయకు వచ్చి అక్కడి నుంచి బాహుదకి వెళుతుంది. ఇది పూర్తి చేస్తే 3 నదుల అనుసంధానం జరుగుతుంది, బాహుద, వంశధార, నాగావళి. అక్కడి నుంచి నేరుగా గోదావరికి అనుసంధానం చేస్తే గోదావరి నుంచి బాహుద వరకు నదుల అనుసంధానం జరుగుతుంది. మధ్యలో ఉండే వచ్చే నదులన్నీ కూడా వర్షాలు వస్తే ఆ నీళ్లు ఎక్కడికక్కడ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, 8 లక్షల ఎకరాలు ఆయకట్టు, 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 5 కోట్లు మీరు వచ్చి ఖర్చు పెట్టారు. 30 లక్షల మందికి తాగునీరు, 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. దీన్ని 780 కోట్లు కేటాయించినా 1 పైసా మీరు ఖర్చు పెట్టే పరిస్థితులు లేరు. పేపర్ల మీద 780 కోట్ల రూపాయలు చూపించారు, వాస్తవంగా మీరు ఖర్చు పెట్టింది 5 కోట్లు. మీకు సిగ్గు అనిపించలేదా? ఎవరిని మోసం చేస్తారు మీరు, ఏ విధంగా మోసం చేస్తారు? నాకు ఎప్పుడు అయ్యన్న పాత్రుడు గుర్తొస్తాడు, ఉత్తరాంధ్ర సుజల స్రవంత్ అంటే. ఆయన ఒకటే అడిగేవాడు, మాకు ఏమిచ్చినా ఏమి ఇప్పినా పర్వాలేదు, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయండి, దీనివల్ల విశాఖపట్నం జిల్లా బాగుపడుతుంది, కరూ జిల్లా మెట్ట ప్రాంతాలన్నీ బాగుపడతాయి, ఎవ్రీడే అడిగేవాడు. అందుకనే ఈరోజు చూస్తే ఇది పూర్తిగా పడకేసే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ పురుషోత్తపట్నం, అదే మరి శ్రీ మన పోలవరం ఎడం కాలువ, ఆయకట్టు 2,15,000 ఎకరాలు, టీడీపీ హయాంలో 1,578 కోట్లు ఖర్చు పెట్టాం, 17 TMC నీరు ఏలేరు తీసుకెళ్ళాం, వీళ్ళు ఖర్చు పెట్టింది 126 కోట్లు. ఈరోజు ఇది ట్రిబ్యునల్కి వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ప్రాజెక్టు కట్టినా తగిన జాగ్రత్తలు తీసుకుని ఎన్జీటీలో కూడా ఆర్గ్యూ చేసి గెలిచాం తప్ప ఏ ప్రాజెక్టు పోగొట్లా. నీ సొంత కేసుల్లో మాత్రం మీరు గెలుస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రాజెక్టులు మాత్రం గాలి వదిలిపెట్టారు. ఎక్కడ చూసినా స్టేలన్నా వస్తున్నాయి, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్డర్లు వస్తున్నాయి. నీ సొంత కేసుల్లో మాత్రం తప్పించుకోవడానికి ప్రభుత్వాన్ని, పరపతిని, డబ్బులను ఉపయోగించుకునే పరిస్థితికి వస్తున్నారు. అది ప్రజాద్రోహం తప్ప ఇంకోటి కాదు. పట్టిసీమ, ఎన్ని మాట్లాడారు మీరు చూసాం, 9 ఏళ్ళయింది, 13 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ, ఇక్కడ వాడినటువంటి 120 TMC నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం, పొదుపు చేసిన నీళ్ళని రాయలసీమ ప్రాజెక్టులు పంపించాం. రాయలసీమలో ఈరోజు సిరులు బంధించే పరిస్థితికి వచ్చారు ఈ నీటి వల్ల. ఈ నీరే లేకపోతే రాయలసీమ రాళ్లసీమగా మారిపోయేది, ఇబ్బందులు పాలయ్యేవారు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ.
1600 కోట్లు ఖర్చు పెట్టాం, 263 టీఎంసీ నీటిని పంట పొలాలకు ఇచ్చాం, 40,000 కోట్ల ఉత్పత్తి పంటల ఉత్పత్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. దీని తర్వాత తాడిపూడి, ఎప్పుడో నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో దేవాదుల ప్రాజెక్టు వస్తే తాడిపూడి పుష్కర రెండు తీసుకొచ్చాం, అది కూడా మొన్న కూడా 96 కోట్లు మీరు పెడితే, మీరు పెట్టింది 27 కోట్లు. నెక్స్ట్ పుష్కర 185,000 ఎకరాలు 140 కోట్లు ఖర్చు పెట్టాం, మీరు 54 కోట్లు ఖర్చు పెట్టారు. 163 గ్రామాలకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు, కనీసం కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు. చింతలపూడి, దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఏదైతే ఈరోజు నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నేరుగా తెలంగాణలో నల్గొండకు వెళ్ళి ఖమ్మానికి వచ్చి తర్వాత కృష్ణా నందిగామ మైలవరం తిరువూరు నూజివీడికి వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాజెక్టు వల్ల 30 టీఎంసీ నీళ్లు రావాలి. ఎప్పుడు నీళ్లు వచ్చేటివి కాదు. దానిపైన నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా పోలీసులు పెడితే ఒక్కసారి గ్రేట్ డిఫికల్టీతో కొన్ని ఎకరాలు నీళ్ళు ఇవ్వగలిగాం. అందుకని ఈరోజు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది. వార్ ఫుటింగ్ మీద ఖర్చు పెట్టాం, 2,289 కోట్లు ఖర్చు పెట్టాం, 650 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, నిధులు లేక పడకేసింది ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 30 టీఎంసీ 40 టీఎంసీ నీళ్లు కృష్ణాలో వచ్చేటివి రాయలసీమకు వాడుకునే అవకాశం వస్తుంది. దానికి పడకేసే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ ఏమి ఉపయోగించే పరిస్థితులు లేరు. నెక్స్ట్ పులిచింతల 13 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ. ఇవన్నీ కానీ వస్తే ఏమవుతుందంటే, ఒక పక్క గోదావరి కృష్ణ, అదే మరి ఇక్కడ వచ్చి బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ పులిచింతలు వస్తే నాగార్జునసాగర్ నీళ్లు కానీ పైనుండే శ్రీశైలం నీళ్లు కృష్ణా డెల్టాకు వాడే అవకాశం ఉండదు. ఈ నీళ్లు ఇక్కడ సరిపెట్టుకుంటే ఈ నీళ్లు పూర్తిగా రాయలసీమకు పంపించే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రాజెక్ట్ రెడీగా ఉన్నాయి. మనం చేయాల్సింది యాజమాన్యపు మేనేజ్మెంటే. అది కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది. అందుకే మీరు చూస్తే మేము 1174 కోట్లు ఖర్చు పెట్టి 40 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ గాలికి వదిలిపెట్టారు. గేట్లు కొట్టుకోబోయినాయి, దాన్ని రిపేర్ చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది. గ్రీస్ అయ్యండి అయ్యా, మెయింటైన్ చేయండి. ఆ పని కూడా చేయలేరు మీరు, గాడిదలు కాస్తారా మీరు? అంటే ఒకసారి బాధ వేస్తుంది, ఆవేశం వస్తుంది. కనీసం ప్రాజెక్టుకి సకాలంలో గ్రీస్ చేయలేని ప్రభుత్వం, మెయింటైన్ చేయలేని ప్రభుత్వం, ఇది ఒక ప్రభుత్వమా? ఇది ఒక చెత్త ప్రభుత్వం. సిఎస్ని అడుగుతున్నా, ఇక్కడ రివ్యూ చేస్తున్న ప్రాజెక్టు మీరు చూసేసిరా, రివ్యూ చేస్తే ఏమొస్తుంది? కనీసం ముఖ్యమంత్రి అసమర్థుడు, మీరన్నీ వెళ్ళండి, వెళ్ళి ఒక డైరెక్షన్ ఇవ్వండి. మీరు చీఫ్ సెక్రటరీ పోల సుబ్బయ్య వెలుగొండ, నేనే ప్రారంభించాను 97-98లో వస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో. మాకు ప్రాజెక్టు కావాలి సార్ అంటే, నీళ్ళు ఎక్కడున్నాయంటే మీరు ప్రాజెక్టు పెట్టండి సార్, 5 ఏళ్ళకు ఒకసారి నీళ్ళు ఇవ్వండి, మేము శాశ్వతంగా కరువు నుంచి కనీసం కొంతనే బయటపడతాం అని బాధపడితే నేను ఫౌండేషన్ వేశాను. అక్కడి నుంచి మీరు వస్తే నా 5 ఏళ్లలో మేము ఖర్చు పెడితే 1414 కోట్లు ఖర్చు పెట్టాం. మీరెంత ఖర్చు పెట్టారు? 953 కోట్లు ఖర్చు పెట్టారు. అధికారంలోకి వస్తానే పూర్తి చేస్తామన్నారు, 1 ఇయర్లో పూర్తి చేస్తామన్నారు. నేను వచ్చే నాటికి ఆ ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. కాంట్రాక్టులు పనిచేయరు, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, పనిచేయమంటే మొరాయిస్తారు. అలాంటప్పుడు కాంట్రాక్టర్ని గట్టిగా చెప్పి కంట్రోల్ చేసి మళ్ళా ఆ ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పూర్తి చేసి ఒక టనల్ కూడా పూర్తి చేశాం. నీళ్ళిచ్చే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చింది, 5 ఏళ్ళయింది, ఎప్పుడు కూడా గిద్దలూరు కానీ మార్కాపురం కానీ ఎర్రగొండపాళెం కానీ కరువు ప్రాంతం, నీళ్లు చూడని ప్రాంతం. ఆ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చుంటే బ్రహ్మాండంగా ఉండేది. కడాన మీరు చూస్తే కేంద్రం గెజిట్ ఇచ్చారు, వెలుగొండ ప్రాజెక్ట్ ఆ గెజిట్లో కూడా పెట్టకపోతే, ప్రభుత్వం అడగలేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఢిల్లీ వరకు వెళ్ళి పోరాడారు.
ఆ జిల్లా నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్ని ఆందోళన చేసినా వీళ్ళకి పట్టడం లేదు. కడానికి ఇంకొక ప్రమాదం కూడా చేస్తున్నారు. వెలుగొండ టనల్లో దొవ్వే మట్టి తీసుకొచ్చి శ్రీశైలంలో పోసేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. ఏదైతే టనల్లో తీసుకొచ్చే మట్టి కొండల్లో పోయడానికి వీల్లేదు, బయట తీసుకొచ్చేయాలి. నేనున్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం, పడవలు పెట్టి తీసుకొచ్చాం. ఆ మట్టి పడవలు తీసుకొచ్చి ఆ మట్టిని మళ్ళా మెయిన్ల్యాండ్కి తీసుకొచ్చి అక్కడ ఫిల్ చేయాలి తప్ప పైన తీసుకొచ్చి ఫారెస్ట్లు వేస్తే వాళ్ళు ఒప్పుకోరు, అది వేయకూడదు కూడా. అదే మరి ఆ మట్టి తీసుకొచ్చి మన శ్రీశైలంలో పడేస్తే అది ఇంకా మీకు అర్థమవుతుంది ఏమవుతుంది. ప్రాజెక్టు ముప్పు గురవుతుంది, సిల్ట్ పెరిగిపోతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అన్ని ప్రాజెక్టుల కంటే ఎక్కువ సిల్ట్ వస్తుంది. అప్పట్లో మేము చాలా అవస్థలు పడేవాడు ఆ సిల్ట్ ఎట్ట తీయాలని. అందుకే చిన్న చెరువు అయితే ఆ మట్టి అయిన ఒండ్రు మట్టి కాబట్టి రైతులు తీసుకుపోవటం కానీ ప్రాజెక్టులు వీలు కాని పరిస్థితి. అలాంటి ద్రోహం చేసే పరిస్థితి చెయ్యొద్దని ఎంతో వలుకుతున్నా, గట్టిగా హెచ్చరిస్తున్నా. చేస్తే మాత్రం గట్టిగా మేమందరం కూడా పోరాడతాం. ఆ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. గుండ్లకమ్మ 80,000 ఎకరాలు, 81 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మీరు 22 కోట్లు ఖర్చు పెట్టారు. కనీసం ప్రాజెక్ట్ నిర్వహణ లోపంతో గేట్లు